ఏదో కొత్తగా దెబ్బలు తిన్నట్టు బాధపడుతున్నా? నువ్వు అసలు నోరు మూసుకుని ఉండలేవరా? అదేంట బావా, మన బాస్ చేతిలో బాగా దెబ్బలు తింటే గానీ నాకు అసలు నిద్ర పట్టట్లేదు. కానీ మామా, అతగాడి చెయ్యి ఉందే, భలే లక్కీ హ్యాండ్ రా. ఓకే మామా, గుడ్ నైట్, హ్యాపీ డ్రీమ్స్. కాబోయే ముఖ్యమంత్రి జిందాబాద్. లేదమ్మా, ఏం లేదు, చిన్న ఇంజక్షనే కదా, వచ్చు, చీమకుట్టినట్టుగా ఉంటుంది. ఓకే, ఎడవకుండా. అంతే, ఓకే. రే, ఆ దాము మన పాస్పోర్ట్లు ఇస్తాడా లేదా? మన పైకి ఎప్పుడు రా, సర్ర మనం ఎగిరిపోతాం. రే, మనం ఏ కాకిన గద్రో పట్టుకునే పైకి సంయమని ఎగరాలా ఉంది. శక్తి, అదిగో అక్కడ ఉంది, అది ఆ కొండ ముచ్చుకడి గారే కదా. అవునరా, మనల్ని వాడు ఎలా కొట్టించాడ్రా, వాడిని వదలకూడదు రా శక్తి, రారా భయంగా ఉంది, పారిపోదా. ఇందాకే కదా లంచం ఇచ్చాను, మళ్ళీ ఏంటి ఊరికే వచ్చి గొడవ చేస్తావేంటి? ఎక్కడికి వెళ్ళారు? ఇంత పెద్ద దెబ్బ ఎలా తగిలింది? మళ్ళీ నువ్వు కొడతావంటే నొప్పెడుతోంది. అన్న, ప్రకాశం గారు లైన్ లో ఉన్నారు. అతనుడే ఊరంతా తెలిసిందా? హలో ప్రకాశం అన్న. అయ్యయ్యో, ఏం లేదన్నా, రోడ్డు ఖాళీగా ఉందని స్పీడ్ గా వెళుతున్నారు. నువ్వెట్రా ఊరికే తిప్పుతావు, ఆపరా చావుగిరాకి. నిన్ను కాదన్నా, ఇక్కడ కారు వెళుతూ ఉండగా మధ్యలో ఓ కడుపుతో ఉన్న కుక్క అడ్డొచ్చిందన్న. గబుక్కరు ఉరికిపడి బండి ఆపేశాను, కడుపుతో ఉన్న దానికి స్పాట్ లోనే డెలివరీ అయిందన్న. తల పగిలిందన్న, బాగా జుట్టు ఉండడం వల్ల బతికానన్న. కానీ ఆ కుక్క పిల్ల భలే అందంగా ఉందన్న. సరే గాని, సరుకొచ్చిందా అన్న? వస్తా వస్తా. ఓకే అన్న, చూసుకుంటా చూసుకుంటా. రేయ్ అన్నా, ఆ తుపాకీని శక్తిని తీసుకుని రండిరా. వాళ్ళెందుకన్నా? ఏం లేదు, ఆ రోజు బాగా కొట్టేశాం కదా, మనసంతా బాధగా ఉందిరా, వాళ్ళని తీసుకుని రండి, చెప్తాను. Subscribe.